అరే నాకు నమ్ముకోలేదురా, ఆకులు తింటే పెద్దవాళ్ళు అవడట్రా, వీడి పిచ్చి కాకపోతే. అరే నువ్వు నన్ను ఏమన్నాను, కానీ నా ఆకుల పరిశోధన గురించి మాత్రం మాట్లాడు. మామ వెతుకుదావురా, దొరికిందనుకో పెద్దవాళ్ళు అయిపోవచ్చు. నువ్వు కూడా ఏంట్రా ఈ ఆకులు పిచ్చాడుతో? అయినా నీకేం తెలుసురా ఆకుల గురించి. ఎవ్రీ మెడిసిన్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ నేచర్. నేచర్ ఈస్ సో పవర్ఫుల్. లెట్స్ ఫైండ్ ద లీఫ్. చే, ప్రతి ఒక్కరు చిన్నపిల్ల అంటే చీప్గా చూస్తున్నారా, అసలు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. ఏమైంది మామా, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వలే చెప్పు, వాడికి ఈరోజు చుక్కలు చూపిస్తా. వద్దులేరా, వదిలేద్దాం, ఎందుకు అనవసరంగా. ఎందుకే ఏమైందిరా, మన ఇంగ్లీష్ టీచర్ సరోజా ఉందిగా. ఉంది. నువ్వేంట్రా సిగ్గుపడుతున్నావు, తను నాలవా. ఓకే, వాడితే ఎందుకురా, ఏమైందో చెప్పు. సరోజా కోసం ఎవడో స్కూల్ దగ్గరకు వచ్చారా, సర్లే ఈ జనరేషన్లో కాంపిటీషన్ కామనేగా అని వాడి దగ్గరకు వెళ్ళి, నువ్వు ఎంత ట్రై చేసినా సరోజా నాదే బ్రో అన్న. వెంటనే వాడు హాహాహా నవ్వి బొగ్గిళ్ళి పక్కిళ్ళు ఆడుకోమన్నాడు రా. ఏంట్రా మీ కామెడీగా ఉందా, చూడండి రా, ఎలాగైనా సరోజాని పడేసి చూపిస్తా. మామ మన చిన్నపిల్లని వీళ్ళు ఎలా చూస్తున్నారా, అదే మన పెద్దవాళ్ళం అయితే మనకి రెస్పెక్ట్ వస్తుంది, ఇంక సరోజ కూడా నీకు పడుతుంది. దానికి ఇంకా చాలా టైం ఉందిలేరా. లేదు మామ, మొన్న నేను ఆకుల పరిశోధనలో ఒక ఆకు గురించి చూసా, ఆకు కానీ మనం తింటే మన బాడీ 50% ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి. వీడు మళ్ళీ మొదలెట్టాడురా బాబు, నీకు నీ ఆకులకి వదన్నం, దయచేసి ఆపేరా ప్లీజ్. లేదురా ఇది నిజం, ఆల్రెడీ ప్రూవ్డ్, నా రీసెర్చ్ బుక్ లో కూడా దీన్ని యాడ్ చేసా చూడు. బాబోయ్ వద్దురా, ఆపేరా ప్లీజ్. మామా మన సరోజా కోసం వచ్చింది వాడేరా. ఏంట్రా అలా చూస్తున్నాం, పిల్ల బొచ్చున వెళ్ళారా ఈ టైంలో, మీకేంట్రా పని, ఇంటికి వెళ్ళండే. మామ ఏంట్రా వీడు, ఏంటి ప్రాబ్లం అసలు? ఏంట్రా ఏదో అంటున్నావు, వెళ్ళిపోతామనియా. మామా ఇప్పుడు ఆకులు ఎక్కడ దొరుకుతారా? ఇంతకీ ఆకు నెల గుర్తుపట్టాలరా, మనం వెతికి ఆకులు గోల్డ్ కలర్ లో ఉంటాయిరా. ఏంటో ఇదంతా, మామా వెతికి వెతికి ఆయాస్ వస్తుంది కానీ ఆకు దొరకట్లేదురా, మనం తెచ్చుకున్న వాటర్ కూడా అయిపోయింది. మామా అలుపు లేకుండా ప్రయత్నిస్తేనే గెలుపు వస్తుందిరా. మామా నీకు ఇప్పుడు ఒక ఆకు ఇస్తాను, అది తింటే ఫుల్ ఎనర్జీ వస్తుంది. నిజంగా ఎనర్జీ వస్తుందా, లేకపోతే పైకి పోతామా? లేదు మామా ఫుల్ ఎనర్జీ వస్తుంది. మామా నాకు భయం వేస్తుందిరా, అందరూ ఒకసారి తిన్నాం. నాకు లైట్గా కళ్ళు తిరుగుతున్నట్టు. మామా లగరా, అరే లగరా, అయ్యో వాటర్ కూడా అయిపోయిందే. ఉండరా ఏమైందో నేను చూస్తా. మామా చచ్చిపోయాడురా. పిచ్చి నా కొడుక, ఏం మాట్లాడుతున్నావురా, నిజంగా చచ్చిపోయాడురా. చెత్త వేదాం మొత్తం నీ వల్లే, ఆకు ఆకు అని చంపేసావు కదరా విన్ని. మనిద్దరు కూడా తిన్నాం కదరా, మనకేం అవ్వలేదు, వీడెంత వీక్ అని నాకేం తెలుసు, చెత్తగాడు. నీ అబ్బా ఇంకా ఆకులు వెతుకుతావేంట్రా, వీడిని ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది వీడి బాడీ తీసుకెళ్ళి ఇంటికి ఇచ్చేసి సడన్గా ఆడుకుంటూ పడిపోయాడని చెప్పేద్దాం. నమ్ముతారంటావా, అయినా నీ వల్ల వీడికి ఎలా జరిగింది? చెప్పరా, చెప్తే నాతో పాటు నీ కూడా దోలు తీరుతుంది. ఈ విషయం సైలెంట్గా ఉంచడమే నీకు నాకు ఇద్దరికి మంచిది. సరే ఎత్తిన్ని. అబ్బా చాలా బరువున్నాడ్రా, ఓ పని చేద్దాం. మామ ఒకవేళ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోస్ట్ మార్టం చేస్తే ఆకు వల్ల చనిపోయాడని తెలిసిపోద్దేమోరా. అవునరా అది నిజమే, ఇప్పుడు ఏం చేద్దాం? వీడిని ఇక్కడే కప్పెట్టేసి సైలెంట్గా వెళ్ళిపోదాం. ఏం మాట్లాడుతున్నావురా, అరే పడేరా విన్ని. మావా మావా సమంత, సమంత, సమంత నిజంగా చచ్చిపోయినట్టు కాలొచ్చింది కదరా. యాదవ్వా నువ్వు నీ ఆకులున. సరే మామ అందరు ఫుల్గా పడుకున్నారు కదా, ఫుల్ ఎనర్జీ వచ్చి ఉంటుంది, పద నాకేది కదా. ఇంకోసారి ఆకంటే పేక్కొస్తా యాదవ్వా. అది కాదు మామ నేచర్. ఇంకోసారి నేచర్ అన్న పదం నీ నోట్లోంచి వినిపిస్తే ఫ్యూచర్లో నీకు రెండు కాళ్ళు ఉండవు. నీ బొక్కలో రీసెర్చ్కి ఈ బుక్ ఒకటి,